అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది దాడులు ప్రతిదాడులతో దాడులతో ఒరేగాన్ స్టేట్ పోర్ట్లాండ్ సిటీ అట్టుడికిపోయింది అల్లర్లను నివారించడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు ఈ ఘటన కాస్త రాజకీయ రంగు పులుముకుంది అమెరికా అధ్యక్షుడు రెండోసారి రిపబ్లికన్ల తరఫున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ అభ్యర్థి జో మధ్య మాటల యుద్ధానికి దారితీసింది ఈ పరిణామాలతో అమెరికా ఒక్కసారిగా వేడెక్కింది అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల చేతుల్లో మరణించిన అనంతరం తరచూ నల్ల బ్లాక్ లైవ్స్ మ్యాటర్ పేరుతో ఆందోళనలు అలాగే ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు కొద్ది రోజుల కిందట విస్కాన్స్లో బ్లేక్ అనే నల్ల జాతీయుడిపై పోలీసులు కాల్పులు జరిపారు ఈ రెండు ఉదంతాలతో అమెరికాలో నివసిస్తున్న ఆఫ్రికన్ అమెరికన్లు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహ ఉన్నారు నెల రోజులుగా పోర్ట్లాండ్లో తరచూ నిరసన ప్రదర్శనలు ఆందోళనలు చెలరేగుతూనే వస్తున్నాయి పోర్ట్ల్యాండ్లో బిఎల్ఎం పేరుతో నల్ల జాతీయులు భారీ ఆందోళన చేపట్టారు ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు ట్రంప్కు వ్యతిరేకంగా ప్లకార్డ్లను ప్రదర్శించారు ఆరు వందల వాహనాలతో డౌన్ టౌన్న పోర్ట్లాండ్లో వందలాది మంది బిఎల్ఎం ఆందోళనకారులు ఇందులో పాల్గొన్నారు అదే సమయంలో ట్రంప్ మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నం ప్రయత్నించడం ఘర్షణలకు దారితీసింది